వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం గుంటూరు జిల్లా పెదపులివారి గ్రామంలో రెవరెండ్ సాది యోహన్ గారి గృహమోద ఉన్నాము. గత నెలలో సాధు గారికి అనారోగ్యపరంగా 2 కాళ్ళు తీసివేయడం జరిగింది. కావున మనందరము ప్రార్థన పూర్లై సాధు గారి గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని పరిచర్యలో ఉదయం అనక రే అనక పగలనక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో 4 మూలల దేవుని చేత బహుబలంగా వాడబడిన దైవజనులు సాది యోహన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తిరిగి ప్రతి సువార్త మీటింగ్లో తను ఉద్యమంగా వాడబడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మారేదను హల్లెలూయా 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 ఆమేన్. ప్రభునందు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. నా పేరు సాది యోహన్, పెదపులివర్రు, గుంటూరు జిల్లా రేపల తాలూకా భట్టిపురం మండలం. 50 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాం. ఈ కాళ్ళు 50 సంవత్సరాల నుంచి భారతదేశంలో కొండలు, లోయలు, గుట్టలు, అడవులు, కోయ, లంబాడి, చెంచు జాతులు, అనేకమైన జాతుల ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త చేసిన పాదాలు ఇవి. మరి కానీ 50 సంవత్సరాల నుంచి దేవుడి సేవలో తిరిగిన పాదాలు, ఈనాడు పాదాలు కాళ్ళు లేకుండా ఉండయంటే నాకు కొంచెం విచారమే. ఎందుకంటే నాకు తెలియదు ఇలాగా గ్యాంగ్రింగ్ అయిద్దని, షుగర్ ఎక్కువయిద్దని, మరి ఈ కాళ్ళు ఇలాగా అయిపోతాయి అని అనుకోలేదు. కానీ వెంటనే కాళ్ళు తీసేసారు, అది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి నేను ఎప్పుడు ఊహించలేదు. ప్రపంచమంతా, దేశమంతా స్టన్ అయిపోయింది. అయ్యో, సాధు గారికి ఏంటో జరిగింది, ఇలా జరిగింది అన్నది దేవుని చిత్తమేమో, ఆయన చిత్త ప్రకారంగా జరిగింది, మనం అనుకున్న అది జరగదు, మరి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేము. మరి కాళ్ళు నుండి చేసే సేవ కంటే ఒకవేళ కాళ్ళు లేకుండా దేవుడు ఎక్కువగా వాడుకుంటాడేమో, ప్లాస్టిక్ కాళ్ళు వేసుకుని 2 కాళ్ళు కలిగి నరకంలో పడదలబడే కంటే, ఓ 2 కళ్ళు కలిగి నరకంలో పడదల గుడ్డివాడు గాను కుంటివాడు గాను అంగహీనుడు గాను దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలని రాయబడింది. కుంటివారుగా గుడ్డివారుగా మేము అవ్వలేదు, కానీ ఈ గ్యాంగ్రింగ్ వలన అలాగ అయిపోయింది. మరి దేవుడు వాడుకుంటాడు ఈ శ్రమలో నుంచి. ఆ కాళ్ళు కట్టించి జైపూర్ కాళ్ళు మరలా కాళ్ళు వేయించి దేవుని పరిచర్యలో వాడుకుంటాడు. కాబట్టి దేవుడు అలల మీద నడుచుకుంటూ వచ్చాడు సముద్రంలో, అలాగే నా దగ్గర కూడా వచ్చి నన్ను పలకరించి నాకు నూతన జీవం ఇచ్చి దేవుడు అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా గలిబిలీనా హృదయములో, గలిబిలీనా హృదయములో కలవరు కలవరించిన కలుషహరుడా, ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా, అలలపైనే నడచిన ఆదు యేసయ్యా. నాకేమి కాళ్ళు లేవని దిగులు లేదు, చింత లేదు, వేదం లేదు. ఎందుకంటే ఏ సమయమైనా ఏ స్థితికైనా దేవుడు నన్ను నడిపిస్తాడు, నాతో ఉన్నాడు. శ్రమలో బాధలో వచ్చినప్పుడు శ్రమలతో కూడా తప్పించుకునే మార్గం దేవుడు మనకిస్తాడని అపోస్తలు పౌలు చెప్పాడు కొరింది సంఘ విశ్వాసులతో. కాబట్టి శోధనతో కూడా తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు. శోధించబడిన పిమ్మట శుద్ధమైన సువర్ణంగా మనం మారిపోయి దేవుని మయపరుస్తాం. చాలా మంది శోధనలు వస్తే ఓ అల్లాడిపోతారు, తలడిపోతారు, కానీ నాకు ఎన్ని శోధనలు వచ్చినా తీసివేయి ప్రభువా, స్వస్థపరచు నేను అడగను. కానీ తెలుసు దేవుడికి తీసివేయాలని తెలుసు, స్వస్థపరచాలని తెలుసు, నాకు కూడా స్వస్థత కావాలని తెలుసు. కానీ మరి నేను పదే పదే దేవుడిని అడగను. మనం ఏమి కావాలో ఏమి అడగాలో అడగకముందే ఆయనకి తెలుసు, ఊహించకముందే ఆయనకి తెలుసు. అడుగువాడికంటే ఊహించి అత్యధికంగా అనుగ్రహించేవాడు కనుక దేవుడు మనకి ఏం కావాలో ఆయన తండ్రి. మనం శంఖను ఎత్తుకుని ముదుము వచ్చే వరకు మోయేవాడు ఆయనే. నాకు కాళ్ళు లేవు కనుక ఆయనే నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకుంటాడు, ఆయనే మోస్తాడు, ఆయనే నడిపిస్తాడు, నడిపించే దేవుడు. అలసట పైన పడిన అడుగులు తడబడినా ప్రభు మనతో ఉండి మనం నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు.
కాబట్టి నన్ను అడుగు అడుగునా ఇది నాకు మూడో మాసం, ఒక్కళ్ళు తీసేసి ఒక్కళ్ళు తీసేసి నెల అయినా అడుగడుగు నన్ను ధైర్యపరుస్తున్నారు. నేను ఉండాలి, నాకు మాకు భయపడద్దు, ఇదిగో అందరికంటే నేను నీ గొప్పవాడిని అని అని దేవుని నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, నన్ను ధైర్యపరుస్తున్నాడు. నాకు వరకు నా ఆరోగ్య పరమే తిరిగి ఓ మరి కోరుకుని దేవుని పరిచర్యలో ఆ బూట్ కాళ్ళు వేసుకుని నడిచేటట్టుగా మరి మీరందరూ నాకు వరకు ప్రార్థన చేయండి. సాది యోహాన్ గారి కొరకు భారతదేశం అంతా దేవుడు వాడుకున్నాడు కాబట్టి అనేక వందల వేల మందికి భక్తిస్థాన్ ఇచ్చాం, వేల మందిని రక్షణలోకి నడిపించాం, వేల మంది మందిరాలు వేసాం, భారతదేశం అంతా తిరిగాం. దేవుడు అంత అద్భుత రీతులు వాడుకున్నాడు నన్ను కాబట్టి ఆయన వాడుకోకపోతే నేను వాడబడలేను. స్వార్థ కొరకు ఇంకా నేను నా కొరకు నేను బతకట్లేదు. నేను బ్యాచులర్గా ఉన్నాను కనుక నా కొరకు నేను బతకట్లేదు, నా కొరకు నేను జీవించట్లేదు, నా కొరకు నేను తినట్లేదు, నా కొరకు నేను నిద్రపోవట్లేదు, నా కొరకు నేను జీవించట్లేదు. కానీ నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మృతి పొందిన మరలా రాబోయే యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను. నా జీవితం అంతా ఆయన కొరకే జీవించి చావైన బతుకైన ఆయన మహిమ కొరకై నేను జీవించి ఇంకా దేవునికి మహిమ తెచ్చిపెట్టగా ఇదివరకటి కంటే ఇంకెక్కువగా దేవుడు నన్ను వాడుకోవాలని మీరు అందరూ అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మంత్ర ప్రార్థనలో నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను గాక. ఆమే ఆమే. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, ప్రభు రక్తమ మరణాత, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.